అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రపంచ భూగోళ శాస్త్రంలోనే మొదటి చాప్టర్ అయినటువంటి విశ్వము అలాగే సూర్యుడు చంద్రుడి గురించి చర్చించబోతున్నాం. విశ్వము సూర్యుడు చంద్రుడు అయితే ముందు భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో జియోగ్రఫీ అని పిలుస్తారు. జియోగ్రఫీ, జియో అంటే భూమి, గ్రాఫియా అంటే అధ్యయనం. ఈ జియోగ్రఫీ అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా ఎరిటోస్థనీసు ఉపయోగించారు. ఎరిటోస్థనీస్ గుర్తుపెట్టుకోండి. అయితే ఖగోళ శాస్త్ర పితామహులు ఎవరంటే లెడ్జర్ అండ్ హంబర్ట్. అలాగే తొలి ఆధునిక ఖగోళ శాస్త్ర పితామహుడు ఎవరంటే లెడ్జర్. అయితే ఇక్కడ విశ్వాన్ని ఇంగ్లీష్లో కాస్మాలజీ అంటారు, గుర్తుపెట్టుకున్నాం, కాస్మాలజీ. అయితే కాస్మాలజీ అంటే ఎడ్విన్ హబుల్ 1923 అక్టోబర్ 6వ తారీఖున టెలిస్కోప్ ద్వారా పాల్పంతులు ఒకటైనటువంటి ఆండ్రోమెడాని కనుగొనడం జరిగింది. అలాగే విశ్వము అనేక వాయువులతో కూడినటువంటి ఒక పెద్ద అనేక వాయువులతో కూడినటువంటి అతి పెద్ద ఆకారం కలిగినటువంటి మేఘాలతో కలిగిన చిన్న ఘనపరిమాణం కలగల ఒక ముక్క ముక్కలుగా విడిపోయింది విశ్వం అనేది. ఇది ఆక్స్ఫర్డ్ సంబంధించినటువంటి గ్రెగియల్ బ్రియన్ ఏబెల్ అనే అతను దీనికోసం మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. బ్రహ్మాండ పరిమాణంలో ప్రజ్వరిల్లి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఇవి వేడికి పేలిపోయాయి. వాటిని సూపర్ నోవా అని పిలుస్తారు. అయితే 1922 నాసాలో కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ ఉన్న అంతరిక్ష నౌక ద్వారా మనకి అత్యంత వేడిగల అలాగే చెమ్మగల ప్రాంతాన్ని కనుక్కోవడం జరిగింది విశ్వంలో. నాసా జేమ్స్ వెబ్ 2010 టెలిస్కోప్ని కనుగొనడం జరిగింది. అంటే అంతకుముందు టెలిస్కోప్ సంబంధించి ఇది కంటిన్యూషన్ అనమాట. అయితే భూమి గుండ్రంగా ఉందని చెప్పింది ఎవరు అంటే అరిస్టాటిల్. అరిస్టాటిల్ భూమి గుండ్రంగా ఉందని చెప్పింది ఎవరు అరిస్టాటిల్. ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతం క్రీస్తు పూర్వము టాల్మీ అతను దీన్ని కనుగొన్నారు. భూ టాల్మీ గుర్తుపెట్టుకున్నారు. భూ టాల్మీ అంటే భూకేంద్రక సిద్ధాంతము అంటే మొత్తము సౌర కుటుంబంలో భూమే కీలకమని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే టాలమీ. భూకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే టాలమీ, క్రీస్తు పూర్వంలో ప్రతిపాదించారు. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. భూట అంటే భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది టాలమీ. భూట కోడ్ అనమాట. ఓకేనా? అలాగే మరొకటి 1543 క్రీస్తుశకము సూకో అంటే సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే కోపర్నికస్. సూకో, సూ అంటే సూర్య కేంద్రక, కో అంటే కోపర్నికస్. భోట సూకో ఈజీగా గుర్తుంది. అయితే విశ్వం పుట్టుగా నిర్మాణము చరిత్ర గురించి తెలిపే శాస్త్రమే కాస్మాలజీ. కాస్మాలజీ, కాస్మాలజీ అంటే ఏమిటి? విశ్వం యొక్క పుట్టుక నిర్మాణము చరిత్రకు సంబంధించిన. మరి దీని యొక్క ఆవిర్భావం 1748 విలియం హెర్బల్ సౌర కుటుంబంలో విశ్వం ఒక భాగం, విశ్వంలో ఒక భాగం అనేసి తెలియజేయడం జరిగింది. అలాగే తొలిసారిగా జార్జ్ లెమెట్రీ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే జార్జ్ లెమెట్రీ. బిగ్ బ్యాంగ్, జార్జ్ లెమెట్రీ చాలా ఇంపార్టెంట్. బిగ్ బ్యాంగ్ దేనికి సంబంధించి? విశ్వానికి సంబంధించి. ఇక్కడ నోవా సూపర్ నోవా అనే పేర్లు వింటుంది. నోవా సూపర్ నోవా. నోవా అంటే ఏమిటి? పాక్షికంగా ఏదైనా ఒక నక్షత్రము విస్ఫోటనం చెందితే అది నోవా. అలాగే సూపర్ నోవా అంటే ఏమిటి? సంపూర్ణంగా విస్ఫోటనం చెందినటువంటి నక్షత్రాన్నే సూపర్ నోవా అని పిలుస్తారు. అయితే
13.4 మిలియన్ లక్ష సంవత్సరాల క్రితం ఒక వస్తువు పేరడం వల్ల ఈ విశ్వము విశ్వం చుట్టూనటువంటి ఈ నక్షత్ర నిర్మాణం జరిగింది. దాన్ని మహాగుడ్యమని పిలుస్తారని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అయితే విశ్వంలో రెండు పదార్థాలు ఉన్నాయి, ఒకటి డార్క్ మ్యాటర్ వైట్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ అనేది 99% ఉంటే ఈ వైట్ మ్యాటర్ అనేది 1% ఉంది. భూమి అనేది పాల్పందులో ఒక భాగం. రెండు గ్యాలక్సీల మధ్య ఉన్నటువంటి దూరమే 20 కాంతి సంవత్సరాలు. రెండు గ్యాలక్సీ మధ్యలో ఉన్నటువంటి దూరము 20 కాంతి సంవత్సరాలు. మరి బ్లాక్ హోల్ అంటే ఏమిటి? బ్లాక్ హోల్ అంటే అంతరించిపోతున్నటువంటి నక్షత్రాలు. వీటి గురించి మొట్టమొదటిసారిగా ఎవరు పరిశోధన చేశారంటే స్టీఫెన్ హాకింగ్. 2018లో వచ్చిన పేరు స్టీఫెన్ హాకింగ్. బ్లాక్ హోల్స్ కోసము పరిశోధన చేసింది ఎవరు అంటే స్టీఫెన్ హాకింగ్. అలాగే నక్షత్రము దాని యొక్క జననం కోసం అంటే నక్షత్రాల పుట్టుక కోసము పరిశోధన చేసింది ఎవరంటే మన భారతీయుడైనటువంటి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. గుర్తుపెట్టుకున్నాం, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. అయితే ఈ నక్షత్రాల్లో నక్షత్ర మండలం ఉంది 88 కూడినటువంటి. ఇది ఉత్తర ధ్రువానికి దగ్గరలో ఉంది. దీన్నే పొలారిస్ అంటారు, ధ్రువ నక్షత్రము. అలాగే సప్తర్షి మండలం, గ్రేట్ బే అని పిలుస్తారు వీటి. మరి విశ్వంలో ఉన్నటువంటి మూలకం ఏంటంటే ప్రధానంగా హైడ్రోజన్. అలాగే భూమిపై ఉన్నటువంటి మూలకం ఏంటంటే ఆక్సిజన్. గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ అనేది విశ్వంలో ఎక్కువ, భూమి మీద అనేది ఆక్సిజన్ ఎక్కువ ఇక్కడ. మరి ఇక్కడ మన సూర్యుడి కోసం మనం మాట్లాడినట్టయితే సూర్యుడు ఒక మండుతున్నటువంటి వాయుగోళం. గుర్తుపెట్టుకోండి, వాయుగోళం మాత్రమే. ఇందులో 75% హైడ్రోజన్, 23% హీలియం ఉంది. హైడ్రోజన్ 75, హీలియము 23% ఉంది. గుర్తుపెట్టుకో, చాలా కీలకమైనటువంటి. అలాగే ఈ సూర్యుడి యొక్క భ్రమణ కాలం 27 డేస్. ఎంతండి? 27 డేస్. అలాగే ఇది ఈక్వేటర్ దగ్గర 25 గంటలు, ధ్రువాల వద్ద 33 గంటలు దీని యొక్క భ్రమణ కాలం పడుతుంది. ఎందుకంటే ఇది వాయుగోళం కాబట్టి. అలాగే సూర్యుడి కంటే సూర్యుడి తర్వాత ప్రకాశవంతమైన నక్షత్రం కోలంబస్. ఇది కనిపించదు, కానీ సిరియస్ అనేది ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం మన సూర్యుడి తర్వాత. అలాగే భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి సూర్యుడు కాకుండా ఇంకెవరంటే ప్రాక్సిమా సెంటర్. గుర్తుపెట్టుకుని, అలాగే సూర్యుడు అత్యధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతం ఏంటంటే కరోనా. అత్యల్ప ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం అయితే ఫోటోస్పియర్. అలాగే ఇక్కడ ఉపరితలం మీద ఉన్న ఉష్ణోగ్రత ఎంత అంటే 6000 డిగ్రీలు సెంటీగ్రేడ్. అలాగే కేంద్రం పైన 100 డిగ్రీలు సెంటీగ్రేడ్. 6000 లక్ష. గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది చాలాసార్లు వచ్చాను మనకి, చాలా కీలకమైనటువంటి బిట్ కూడా. అయితే మనకి సూర్యుడి నుంచి వెలువడే శక్తి దేని ద్వారా వస్తుందంటే కేంద్రక సంలీనం. ఓకే, గుర్తుపెట్టుకుని. అలాగే క్రోమోస్పియర్ని కలర్ స్పియర్ అంటారు. అయితే దీని యొక్క వ్యాసం ఎంత అంటే 13,90,980 కిలోమీటర్లు. గుర్తుపెట్టుకోండి, భూమి గురుత్వాకర్షణ శక్తి ఎందుకంటే సూర్యుని గురుత్వాకర్షణ శక్తి 28 రెట్లు ఎక్కువ. అంటే సూర్యుని గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ అనమాట. అలాగే సూర్యుని వ్యాసం కంటే భూమి యొక్క వ్యాసం 1.3 రెట్లు తక్కువ. భూమి కంటే సూర్యుని వ్యాసము 1.3 రెట్లు ఎక్కువ. అలాగే ఇక్కడ హైడ్రోజన్ హీలియంగా మారడం అనేది లేదా హైడ్రోజన్ ఉద్భవించడం కారణం ఏమిటంటే న్యూక్లియర్ ఫిజిషన్ అంటే అణు సంఘటన దీని ద్వారా ఇక్కడ విపరీతమైన శక్తి వెలువడుతుందని చెప్పాను. ఓకేనా? అలాగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మన కంటికి కనిపించే ప్రాంతం ఏంటంటే ఫోటోస్పియర్. ఇక్కడే సన్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి. సన్ స్పాట్స్, ఫోటోస్పియర్, మన కంటికి కనిపించే ప్రాంతం అంటే ఫోటోస్పియర్. ఇక్కడే ఉన్నటువంటి ఏంటంటే సన్ స్పాట్స్ ఎక్కడ ఉంటాయంటే ఫోటోస్పియర్. గుర్తుపెట్టుకోండి, ఈ ఫోటోస్పియర్ చుట్టూ ఉన్నదే క్రోమోస్పియర్. ఎరుపు రంగులో ఉంటుంది. ఓకేనా? అయితే గ్రహణ సమయంలో కనిపించే సూర్యుని యొక్ క భాగం ఏదని చాలాసార్లు బిట్ అడిగాడు, అది కరోనా. ప్రస్తుతం ప్రపంచాన్ని విద్రోపిస్తున్న పదం అదే అనుకుంటా. కరోనా అంటే గ్రహణ సమయంలో మన కంటికి కనిపించే ప్రాంతం ఏది అంటే కరోనా. అయితే ఇక్కడ కీలకమైన బిట్లు ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా సూర్యుడు ఉదయించు ప్రాంతం ఏది? టోంగా.
జపాన్లో ఉంది. జపాన్ని నిప్పన్ అని పిలుస్తారు. నిప్పన్ అంటే జపానీ భాషలో సూర్యుడు ఉదయించే భూమి అంటే ప్రపంచవ్యాప్తంగా సూర్యకిరణాలు మొట్టమొదటిసారి ఏ దేశం పడతాయంటే జపాన్. మరి భారతదేశంకి వచ్చేటప్పటికీ భారతదేశంలో తూర్పున ఉన్నటువంటి చివరి రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణుడంటే సూర్యుడు. ఆ అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ అన్న ప్రాంతంలో సూర్యకిరణాలు మొట్టమొదటిసారిగా పడతాయి. మరి దీని యొక్క సాంద్రత ఎంతంటే 1.41 సెంటీమీటర్. మరి సౌరశక్తిని ఏ విధంగా కొలుస్తారంటే ఫైరోమీటర్. ఏంటది? ఫైరోమీటర్. చాలా కీలకమైన బిట్లు చెప్పడం జరిగింది. అలాగే చంద్రుడు, చంద్రుడు భూమికి ఉన్నటువంటి ఏకైక ఉపగ్రహము చంద్రుడు. అంటే భూమి వేగంగా తిరగడం వల్ల ఊడిపోయినటువంటి శకలం, ఒక శకలం అని చెప్పేసి చాలా శాస్త్రంలో చెప్తారు. మరి ఇక్కడ అల్బిడో 7%. అలాగే చంద్రుని యొక్క దూరం 3475 వ్యాసం. అలాగే దీని యొక్క భూభ్రమణ కాలం 27.5 రోజులు. చంద్రుని యొక్క భ్రమణ కాలము గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఆ పట్టే సమయంలో భూమి ఎంత వేగంతో పెరుగుతుందంటే 1610 కిలోమీటర్ వేగంతో. కానీ చంద్రుడు మాత్రము 3700 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తాడు. 3700 కిలోమీటర్లు. ఇది భూమి అయితే ఇది చంద్రుడు. ఓకేనా? అయితే మనకి చంద్రుడి యొక్క భ్రమణ కాలము 27.5 రోజులు, దాని యొక్క ప్రయాణ వేగంలో గంటకి 370 కిలోమీటర్లు అనేసి చెప్తే భూమితో పోల్చినట్టయితే చంద్రుని యొక్క స్థానము 4, అంటే ఇది 4 వంతులు అయితే అది అంత 1/4 వంతు. అలాగే చంద్రుని యొక్క కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? 1.3 సెకండ్లు. మరి సూర్యుని యొక్క కాంతి భూమి మీద పడడానికి ఎంత టైం పడుతుంది? 8 నిమిషాలు. అది 8, ఇది 1.3 గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ఇది వచ్చింది. అలాగే భూమి యొక్క సాంద్రత చంద్రుని యొక్క సాంద్రతతో పోల్చినట్టయితే 60% తేడా ఉంది. అలాగే మరో కీలకమైన బిట్లు అంటే మన కంటికి కనిపించినటువంటి సూర్యుడు యొక్క భాగం 59% కనిపిస్తుంది, అంటే ఇంకా 41% కనిపించదు. గుర్తుపెట్టుకోండి, మనకి చంద్రుడు కనిపించే భాగం అంతా 59 మాత్రమే. అయితే సూర్యుడికి భూమికి మధ్య దూరం పెరగడము తగ్గడము అపహేలి పరిహేలి ఎలా పిలుస్తామో, అలాగే భూమికి చంద్రుడికి మధ్య దూరం తగ్గితే పెరోజీ, పెరిగితే అపోజీ, తగ్గితే పెరోజీ అని పిలుస్తాము. ఒకవేళ ఇది ఎలా ఒకసారి చూసినట్టయితే మనకు పెరోజీ భూమికి చంద్రుడికి మధ్య దూరం తగ్గినట్టయితే ఇది 354,330 కిలోమీటర్ల వేగము. అలాగే అపోజీ అంటే ఏంటి? భూమికి చంద్రుడికి మధ్య దూరం పెరిగినట్టయితే ఎంత 4,04,320 కిలోమీటర్లు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ అత్యంత ఎత్తైనటువంటి శిఖరం కూడా ఉంది, లైట్ నిడ్జ్. చంద్రుడిపై ఉన్నటువంటి శిఖరం ఏది అంటే లైట్ నిడ్జ్, అంటే చంద్రునికి దక్షిణ భాగంలో ఉంది. చంద్రునికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి 10,670 మీటర్లు దీని యొక్క పొడవు. 10,670 మీటర్లు. ఓకేనా? అయితే ఇక్కడ 134 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. సాయంకాలం 170 సెంటీమీటర్లు మైనస్లో వెళ్ళిపోతుంది. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అయితే సూర్యుడికి చంద్రునికి భూమికి మధ్య సాధారణ దూరం ఎంత? 384,365 కిలోమీటర్లు. చాలాసార్లు పెట్టండి, 384,365 కిలోమీటర్లు. చాలా ఇంపార్టెంట్ బిట్. ఇంకోటి ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి కోసం వచ్చినప్పటికీ భూమి మీద వ్యక్తి, చంద్రుని మీద వ్యక్తి బరువు మధ్య వ్యత్యాసము 1/6. అంటే నేను ఇప్పుడు 48 కేజీలు ఉన్నాను భూమి మీద, ఇదే నేను చంద్రుని మీదకి వెళ్ళినట్టయితే 8 కేజీలు మాత్రమే, అంటే 1/6 వంతు. ఓకేనా? అయితే 1969 జూలై 21వ తారీఖున నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమెరికాకు చెందినటువంటి వ్యోమగామి. ఇతను సూర్యుని చంద్రునిపై అడుగుపెట్టినటువంటి తొలి వ్యక్తి. ఇతను పేర్లు వెళ్ళినటువంటి ప్రాంతము మరియానా. అపోలో 1 అనే ఒక నౌక ద్వారా
ఈయన వెళ్ళడం జరిగింది. అలాగే తొలి అడుగు వేసింది ఎవరంటే, ఎక్కడ వేసారంటే సీ ఆఫ్ ట్రింక్వాలిటీ, శాంత సముద్రం, ఎక్కడ ఉన్నటువంటి ప్రాంతము చంద్రునిపై ఉన్నటువంటి ప్రాంతం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోయ, చంద్రునిపై ఉన్నటువంటి లోయల్ని మేరీ ఇంబియం అని పిలుస్తాను. మేరీ ఇంబియం. అలాగే చంద్రుని యొక్క పుట్టుక అధ్యయనము చరిత్ర కోసం చెప్పే శాస్త్రము సెలినాలజీ. అలాగే 1959 లూనిక్ అన్న నౌక మన కంటికి కనిపించే భాగం ఎంతని చెప్పాము, 59%. అంటే ఒకవైపు కనిపిస్తే మనకి రెండో వైపు కనిపించదని చెప్పు. ఆ రెండో వైపు కూడా కనుగొనేది ఎవరంటే లూనిక్ అన్న నౌక. ఎప్పుడంటే 1959. చాలా ఇంపార్టెంట్ పెట్టింది. అయితే అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళే కొద్ది చంద్రుడి యొక్క భాగం ఏమవుతుందంటే, ముందు నెలవంక, తర్వాత అర్ధచంద్రాకారం, ఆ చివరికి వచ్చేటప్పటికి అది దినదినాభివృద్ధి అవుతుంది. నెల రోజులు 15 రోజులు అంతేనా, అంటే అభివృద్ధి జరుగుతుంది. ఎప్పటి నుంచి, అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళే సందర్భంలో దాన్నే శుక్లపక్ష చంద్రుడు అని పిలుస్తారు. వ్యాక్సింగ్ మూన్ అంటే ఏమిటి, అమావాస్య నుంచి పౌర్ణమికి వచ్చే టైంలో చంద్రుడి యొక్క నెలవంక నుంచి అర్ధచంద్రాకారం నుంచి గుండ్రంగా మారుతుంది. దీన్ని శుక్లపక్ష చంద్రుడు, వ్యాక్సింగ్ మూన్ అని పిలుస్తారు. మరి దీనికి రివర్స్ అంటే పౌర్ణం నుంచి అమావాస్యకి వెళ్ళేటప్పటికి చంద్రుడు ఏమవుతాడంటే, ఇదే చంద్రుడు అనుకున్నట్టయితే ఒక్కొక్క మొక్క తగ్గిపోయి చివరికి గీతల నెలవంకలా మళ్ళీ అయిపోతాడు. దాన్ని వ్యానింగ్ మూన్ అంటే కృష్ణపక్ష చంద్రుడు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు, కృష్ణపక్ష చంద్రుడు. మరి సూపర్ మూన్ అంటే ఏమిటి, సూపర్ మూన్ అంటే మనకి పెరోజీ అపోజీ చెప్తాం, అంటే చంద్రునికి భూమికి మధ్య దూరం పెరిగితే అపోజీ, తగ్గితే పెరోజీ. పెరోజీ కంటే కూడా తగ్గే అవకాశం కూడా ఉంది, దాన్నే సూపర్ మూన్. అంటే పెరోజీ కంటే తగ్గిన సందర్భం 2011 జరిగింది కూడా ఆల్రెడీ. 356,000 ఎంత కిలోమీటర్లు తగ్గింది సూపర్ మూన్, 2011 జరిగింది. ఓకేనా, అయితే ఇక్కడ ఈ సూపర్ మూన్ సంబంధించి మనకి చాలా కీలకమైన బిట్లు ఏమిటంటే, ఒకటి రిచర్డ్ సూపర్ మూన్ అన్న పదాన్ని 1979 ఎవరు ఉపయోగించారు, సూపర్ మూన్ రిచర్డ్ ఎవరండి, రిచర్డ్ 1979 రిచర్డ్ హాలే అన్న శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా సూపర్ మూన్ అన్న పదాన్ని ఉపయోగించాడు. సూపర్ మూన్ అంటే ఏమిటి, చంద్రుడికి భూమికి అత్యల్ప దూరము. మరి అమావాస్యకి ఖచ్చితంగా 8 రోజులు పడుతుంది, 29 రోజుల 12:44:11 పెట్టుకోండి, 29:12:44:11. ఇది విశ్వము అలాగే సూర్యుడు చంద్రుడి కోసం విశ్లేషణ. అలాగే సౌర కుటుంబము, గ్రహాలు సంబంధించి లెసన్ మనం మాట్లాడినట్టయితే ఒక్కసారి, ఇప్పుడు మనము ఒక్కసారి సౌర కుటుంబం అంటే ఏమిటి, సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్, ఉల్కలు, తోకచుక్కలు అన్నింటినీ కలిపి సౌర కుటుంబం అని పిలుస్తారు. ఈ సౌర కుటుంబానికి మూలాధారాలు టాలమీ రచించినటువంటి భూకేంద్రక సిద్ధాంతము, అలాగే కోపర్నికస్ రచించినటువంటి సూర్యకేంద్రక సిద్ధాంతము. అయితే గ్రహాలు ఎన్ని అంటే 8. ఆ 8 గ్రహాల్లో మనకి ఇది సూర్యుడు. సూర్యుడి నుంచి దూరంలో మొదటి 4 గ్రహాలని మనకి అంతర్గ్రహాలు లేదా శిలాగ్రహాలని పిలుస్తారు. అవి ఏమిటి, బుధుడు, శుక్రుడు, భూమి అలాగే అంగారకుడు. ఈ 4 అంతర్గ్రహాలు లేదా శిలాగ్రహాలని పిలుస్తారు. అలాగే బాహ్య గ్రహాలు లేదా మహాగ్రహాలు లేదా జోవియల్ గ్రహాలను ఏం పిలుస్తారంటే, గురుడు, అలాగే శని,
యురేనస్, నెప్ట్యూన్ ఈ నాలుగు గ్రహాలని మనకి బాహ్య గ్రహాలు లేదా మహాగ్రహాలు లేదా జోవియల్ గ్రహాలని పిలుస్తారు. ఇందులో మొదటిది బుధుడు. బుధుడు గాడ్ ఆఫ్ ది కామర్స్, సూర్యునికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే బుధుడు, గాడ్ ఆఫ్ ది కామర్స్ అండ్ స్కిల్. దీని యొక్క భ్రమణ కాలం 58 రోజులు సుమారైతే, దీని యొక్క పరిభ్రమణ కాలము 88 రోజులు పడుతుంది. అలాగే దీని యొక్క వ్యాసము 4870 కిలోమీటర్లు. మరి సూర్యునికి బుధుడికి మధ్య దూరం ఎంత? 57 మిలియన్ కిలోమీటర్లు మాత్రం. దీన్నే బుధుడినే యూరప్నే యూరప్లో అపోలో అని పిలుస్తారు. అపోలో అని ఏ గ్రహాన్ని పిలుస్తారు యూరప్లో అంటే బుధుడు. ఓకేనా? అయితే దీని యొక్క సాంద్రత 5.4 గ్రాములు. అలాగే ఇక్కడ 45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. హీలియం అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన మూలకము. దీని యొక్క ద్రవ్యరాశి 3.2×10⁶. ఓకేనా? అయితే ఇక్కడ 4.6 కిలోమీటర్లు అనేది ఇక్కడ పలాయన వేగం. పలాయన వేగం అంటే ఏమిటి? ఒకనొక గ్రహం మీద నుండి వాతావరణం తప్పించుకుపోవడానికి ఏదైనా ఒక వస్తువు పుంజుకోవలసినటువంటి వేగమే దాన్ని పలాయన వేగం అంటారు. మరి బుధుడిపై ప్రయోగించినటువంటి నౌక ఏదంటే మెరైన్ 10. ఏంటది? మెరైన్ 10 గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రెండోది శుక్రుడు, మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్, వీల్డ్ ప్లానెట్, కాంతి కలిగినటువంటి వేడి కలిగినటువంటి గ్రహము. ఇక్కడ 475 డిగ్రీ సెంటీగ్రేడ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే దీనికి 243 రోజులు దీని యొక్క భ్రమణ కాలము, 224 రోజులేమో పరిభ్రమణ కాలము. ఇక్కడ పలాయన వేగమేమో 10.41 కిలోమీటర్లు దీని యొక్క. అలాగే దీని యొక్క ద్రవ్యరాశి 4.8×10⁻¹. దీన్నే మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు. దేన్ని? శుక్రుడు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ సూర్యునికి శుక్రుడికి మధ్య దూరం 108 మిలియన్ కిలోమీటర్లు. కాకపోతే ఇది ఒక కీలకమైన బిట్ ఏంటంటే, శుక్రుడికి యురేనస్కి ఒక దగ్గర కోరుకుంది, అన్నీ పశ్చిమ నుంచి తూర్పు తిరుగుతాయి. ఏమండి? పశ్చిమ నుంచి తూర్పు తిరుగుతాయి, కానీ ఇది మాత్రము తూర్పు నుంచి పశ్చిమను తిరుగుతాయి. ఏవి? శుక్రుడు, యురేనస్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, చాలా ఇంపార్టెంట్ బిట్ వైజ్ అని చెప్తున్నాం. అయితే ఇక్కడ గాడెస్ ఆఫ్ ది బ్యూటీ, లవ్ అండ్ బ్యూటీ అని దీన్ని పిలుస్తారు. అని ఏ దేశస్తో పిలిచారంటే గ్రీకులు పూజిస్తారనమాట, గాడెస్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ. అయితే భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహంలో ఇది మొదటిది. భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే మనకి శుక్రుడు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. అలాగే ఇక్కడ దీన్నే క్రూర గ్రహం అని, వేగి చుక్క అని కూడా పిలుస్తారు. దీనికి వెనేరస్ నౌక అనేది ఇక్కడ పరిశోధనకు వెళ్ళినటువంటి నౌక. దీనికి ఉపగ్రహాలు లేవు. బుధుడికి శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏవి? బుధుడు, శుక్రుడు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ భూమి. భూమి అనేది మనకి దూరంలో 3వ వంతు సూర్యుని నుంచి, పరిమాణంలో 5వ వంతు. ఇది 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. అలాగే దీని యొక్క ఎత్తు 840 మీటర్లు. గుర్తుపెట్టుకోండి, ఇది సూర్యునికి భూమికి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. ఇది గంటకి ఇలా ప్రయాణిస్తుంది, పశ్చిమ నుంచి తూర్పు తిరుగుతుంది. 1610 కిలోమీటర్ వేగంతో దీని యొక్క ప్రయాణము ఉంది. గుర్తుపెట్టుకోండి, దీని యొక్క పలాయన వేగం ఎంతంటే భూమిది 11.8 కిలోమీటర్లు. అయితే భూమి తన చుట్టూ తాను తిరగడానికి, భూభ్రమణానికి ఎంత టైం పడుతుంది? 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు పడుతుంది. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి అంటే భూ పరిభ్రమణానికి పట్టు సమయం ఎంత? 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు. అంటే 24 గంటలు 365 రోజులు. మరి 366 రోజులు ఎనిమిది కంటే ఈ 5 గంటల 48 నిమిషాల 44.6 సెకండ్లు అనేవి 4 సంవత్సరాల కోసం కలుపుతారనే విషయం మీకు ముందే చెప్పను. ఓకేనా? అయితే దీన్ని నీలిగ్రహం అంటారు. దీని యొక్క అల్బిడో 30. మరి భూమికి ఉన్నటువంటి ఏకైక గ్రహం ఏదంటే చంద్రుడు. ఏంటండి? అలాగే జీవరాశి కలిగినటువంటి ఏకైక గ్రహం ఏదన్నా మనకి భూమి. అత్యధిక సాంద్రత బరువు కలిగినటువంటి గ్రహం కూడా ఇదే, 5.5 గ్రాములు సీసీ దీని యొక్క సాంద్రత. అలాగే అంగారకుడు, కుజుడు లేదా మార్స్ అంటే ఇది కూడా
1.51 ఇలా వంగి ఉంటుంది. కుజర అని పిలుస్తారు. రెడ్ ప్లానెట్ అరుణ గ్రహము, గాడ్ ఆఫ్ వార్ అని పిలుస్తారు. ఏంటది రెడ్ ప్లానెట్ అరుణ గ్రహము అలాగే గాడ్ ఆఫ్ వార్, 6800 వ్యాసం దీన్ని. మరి దీని వెయిట్ ఎంతంటే 6.8243 × 10⁻²⁶. దీని యొక్క సాంద్రత 3.96. దీని యొక్క పలాయన వేగం 5 కిలోమీటర్లు. దీన్నే డస్ట్ ప్లానెట్ అంటారు, ఫెయిరీ ప్లానెట్ అని పిలుస్తారు. ఇది ఆత్మభ్రమణానికి, పరిభ్రమణానికి 24 గంటలు. అలాగే 687 రోజులు సూర్యుని చుట్టూ తిరగడానికి టైం పడుతుంది. దీని మీద ప్రయోగించిన నౌక ఫాక్ పైండర్. ఏంటది ఫాక్ పైండర్? అలాగే 1995లో దీనికి డీమో 1995లో పంపించారు. దీని యొక్క ఉపగ్రహం డీమోస్ ఫోబోస్. భూమి తర్వాత ఏమైనా జీవించడానికి అవకాశం ఉన్నటువంటి గ్రహం ఏదైనా అంగారక గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడే అంటే సూర్యుడికి ఈ అంగారకుడికి మధ్య దూరము 228 మిలియన్ కిలోమీటర్లు. అలాగే అంగారకుడికి గురుగ్రహానికి మధ్యలో ఉన్నవే ఆస్ట్రాయిడ్స్, గ్రహ శకలాలు. ఏ గ్రహాల మధ్య ఉన్నాయి? గురుడు మరియు అంగారకుడు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ గ్రహ శకలాల్లో అతిపెద్దది ఏదంటే సిరీస్, 1801లో కనుగొంది. ఇది 728 కిలోమీటర్లు. అలాగే హార్మోన్ అనేది అతి చిన్నది, 1.6 కిలోమీటర్లు. ఇది 1989లో కనుక్కోవడం జరిగింది. అలాగే దీని మీద పంపించినటువంటి నౌకలు ఏవి? అంగారకం, బీగెల్, ఏంటది షూమేకర్, వైకింగ్, క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అనే నౌక ఇక్కడ గాడ్రి కాపర్ అనే ఒక ప్రాంతం మీదకి వెళ్ళింది. నెక్స్ట్ గురుడు అంటే ఇవన్నీ అంతర్గ్రహాలు అయిపోయినాయి. ఇప్పుడు గురుడు బాహ్య గ్రహాలు. ఇది అతిపెద్ద గ్రహము అంటే 1610లో దీన్ని గెలీలియో కనుగొన్నారు. అతి పెద్దది గుర్తుపెట్టుకోండి. 65 ఉపగ్రహాలు ఉన్నాయి. అత్యధిక ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహమేది? ఏమని చెప్తాం? గురుడు. అలాగే దీన్ని నక్షత్ర గ్రహం అని పిలుస్తారు. అలాగే దీని యొక్క భ్రమణ వేగం చాలా తక్కువ, గుర్తుపెట్టుకోండి. ఇక పలాయన వేగం 6 కిలోమీటర్లు అయితే భూమికి, అలాగే దీనిది పలాయన తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 50 నిమిషాలు మాత్రమే పడుతుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే పరిభ్రమణానికి 11 సంవత్సరాలు పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దీని యొక్క ద్రవ్య దీనికి గురుడికి సూర్యుడికి మధ్య దూరము 718 మిలియన్ కిలోమీటర్లు. ఇది కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్, జైంట్ ప్లానెట్, రూలర్ ఆఫ్ గాడ్స్, గాడ్ ఆఫ్ హెవెన్ అని దీన్ని పిలుస్తారు. గనిమెడ అన్నటువంటి ఉపగ్రహం దీనికి సంబంధించిందే, గురుడికి సంబంధించిందే గనిమెడ. ఓకేనా? అలాగే దీన్ని గ్రేట్ రెడ్ స్పాట్స్ ఏదైనా ఉంటాయి, ఎర్రని స్ఫటికాలు స్పాట్లు అనేవి దీంట్లో గ్రేట్ రెడ్ స్పాట్స్ ఏ గ్రహం మీద ఉన్నాయి? గురుడు. అలాగే పయనీరు, వయోనీర్ 2 అనే దాని నౌకల్ని, అంతరిక్ష వాహనాలని ఈ గురుగ్రహానికి పరిశోధన కోసం పంపించారు. అలాగే 1994లో షూమేకర్ లెవాచి అన్న వాహనాన్ని పంపించారు. అలాగే దీన్ని ఇక్కడ ఉష్ణోగ్రత ఎలా ఉంటుందంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. దీన్ని గ్యాస్ జెయింట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? గ్యాస్ జెయింట్. నెక్స్ట్ సిని. సిని అంటే ఏంటి? సిని అంటేనే గుర్తు, రింగ్ సెన్స్, వలయాకారాలు ఎక్కువ ఉన్నటువంటి గ్రహం. సిని జ్యువెల్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. అలాగే రింగ్డ్ ప్లానెట్, గాడ్ ఆఫ్ ది అగ్రికల్చర్ అని దేని పిలుస్తారంటే శని గ్రహాన్ని పిలుస్తారు. ఇది 2.3 డిగ్రీలు వంగి ఉంటుంది. అందమైన గ్రహము. జెయింట్ ఆఫ్ వైట్ స్పాట్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి. రెడ్ స్పాట్స్ అనేది గురుడిలో ఉంటే వైట్ స్పాట్స్ అనేవి శని గ్రహం మీద ఉంటాయి. అలాగే దీని 31 ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో అతిపెద్దది టైటాన్. టైటాన్ అనే ఉపగ్రహము దేనికి సంబంధించింది? శని, గుర్తుపెట్టుకుంది. వలయాలు కలిగినటువంటి గ్రహం ఏది? శని. అందమైన గ్రహం ఏది? శని. అలాగే దీని మనకి వయోగర్ వన్ అన్న వాహనాన్ని పంపించారు. అలాగే దీని యొక్క పరిభ్రమణ కాలం 29 సంవత్సరాలు. దీని యొక్క పొడవు సూర్యునికి శనికి మధ్య పొడవు ఎంత అంటే 1418 మిలియన్ కిలోమీటర్లు. అత్యల్ప సాంద్రత కలిగినటువంటి గ్రహం ఏదంటే శని గ్రహం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే ఇంకో మరో కీలకం అంటే 1997లో కేసిని అన్న అంతరిక్ష నౌకని దేని మీద పంపించారంటే
శని. అలాగే నెక్స్ట్ యురేనస్. యురేనస్, యురేనస్ ఇంకో మరో పేరు ఏమిటి, వరుణుడు. ఏంటది వరుణుడు, ఇది సి ప్లానెట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు, వరుణుణ్ణి. మనకి చాలాసార్లు ఇందులోకి సంబంధించి ఇక్కుబిట్లు వచ్చాయండి. ద గ్రీన్ ప్లానెట్ అండ్ గాడ్ ఆఫ్ ది స్కై. గ్రీన్ ప్లానెట్ అండ్ గాడ్ ఆఫ్ ది స్కై అని దేన్ని పిలుస్తారంటే యురేనస్. దీన్ని హెర్సెల్ అనే అతను కనుగొన్నాడు. దీని యొక్క ఉపగ్రహాలు 27 ఉపగ్రహాలు. దీని యొక్క పొడవు అంటే ఎక్కడి నుంచి దూరము, సూర్యుడి నుంచి యురేనస్ మధ్య దూరము 2870 మిలియన్ కిలోమీటర్లు. ఇక్కడ మరో కీలకమైనది ఏంటంటే మనకి హీలియం అనేది 98% ఉంటుంది. అత్యధిక హీలియం కలిగినటువంటి గ్రహం ఏది అంటే యురేనస్. దీని యొక్క సాంద్రత 1.2 ఏంటండి, 1.2. దీనికి కీలకమైన బిట్ ఫస్ట్ చెప్పాను, శుక్రుడు తర్వాత యురేనస్ మాత్రమే తూర్పు నుంచి పశ్చిమ తిరుగుతుంది. ఇది మాత్రం ఇది ఇదే ఇలా తిరుగుతాయి, మిగతావన్నీ ఇలా తిరుగుతాయి. అన్ని పశ్చిమ తూర్పు తిరుగుతాయి, ఈ మాత్రం తూర్పు నుంచి పశ్చిమ తిరుగుతాయి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు ఇవి. ఈ రెండు గ్రహాలు, ఏ రెండు, యురేనస్ శుక్రుడు. ఓకేనా. అయితే మనకి యురేనస్ సంబంధించి సాంద్రత చెప్పాం, అలాగే తూర్పు నుంచి పడమర తిరుగుతుంది. ఇప్పుడు నెఫ్ట్యూన్. నెఫ్ట్యూన్ అంటే, నెఫ్ట్యూన్ మరో పేరేంటి, ఇంద్రుడు. గాడ్ ఆఫ్ ది సీ ఏమని పిలుస్తారు, గాడ్ ఆఫ్ ది సీ అని పిలుస్తారు. అయితే దీన్ని లోదల్ అని అతను కనుగొనడం జరిగింది. ఎవరు కనుగొన్నారు, సారీ దీని నెప్ట్యూన్ కాదు, ఇది 1.46 ఇది వంగి ఉంటుంది. దీన్ని బ్లూ కలర్లో ఉంటుంది. 13 ఉపగ్రహాలు ఉన్నాయి. దీని మీదకి ఆడమ్, లెవియర్ అలాగే వాయర్ 2 అనే నౌకల్ని పంపించారు. నెఫ్ట్యూన్ 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 లేదా ఇంద్రుడు, గుర్తుపెట్టుకుని మరొకసారి చెప్తాను, నెఫ్ట్యూన్ లేదా ఇంద్రుడు, గాడ్ ఆఫ్ ది సీ. 1.46 దీనిది వంగి ఉంటుంది, అలాగే దీన్ని బ్లూ కలర్లో ఉంటుంది. 13 ఉపగ్రహాలు ఉంటాయి. ఈ నెఫ్ట్యూన్ అనే ఇంద్రుడిది ఎవరు కనుగొన్నారంటే ఆడమ్, తెలియా, అలాగే వయోజెట్ 2 అనే దాన్ని, వయోజెట్ 2 అనే వాహన నౌకని దీని మీద పంపించారు. ఇది దీనికి సంబంధించిన నెఫ్ట్యూన్. 165 సంవత్సరాలకు ఒకసారి దీని యొక్క పరిభ్రమణ కాలం, గుర్తుపెట్టుకోండి. నెఫ్ట్యూన్ సూర్యుని చుట్టూ తన పరిభ్రమణానికి 165 సంవత్సరాలకు ఒకసారి పూర్తి చేస్తుంది. ఓకేనా. అయితే ఇంకో చివరి గ్రహం ఏంటంటే, ప్రస్తుతానికైతే మన లెక్కల ప్రకారము నెఫ్ట్యూన్ లేదా ఇంద్రుడే 8వ గ్రహం. కానీ ఫ్లూటో కోసం ఒకసారి చెప్పినట్టయితే, ఈ ఫ్లూటో అనేది లోవెల్ అనే అతను దీన్ని కనుగొనడం జరిగింది. దీన్ని డ్వార్ఫ్ ప్లానెట్, గాడ్ ఆఫ్ ది డెడ్, గాడ్ ఆఫ్ ది అండర్ గ్రౌండ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు, డ్వార్ఫ్ ప్లానెట్, గాడ్ ఆఫ్ ది డెత్, అలాగే గాడ్ ఆఫ్ ది అండర్ గ్రౌండ్. అలాగే ఇది సూర్యునికి అతి దూరంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఫ్లూటో. అయితే ఇప్పుడేమని చెప్పాలి, నెఫ్ట్యూన్ అని మాత్రమే చెప్పాలి, ఫ్లూటో కాదు. గుర్తుపెట్టుకోండి, చల్లని, ఎందుకంటే సూర్యుని దూరంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, అలాగే చీకటిగా ఉంటుంది. సూర్యకిరణాలు చాలా తక్కువ పడతాయి కానీ చీకటిగా ఉంటుంది. 248 సంవత్సరాలు పడుతుంది దీని పరిభ్రమణానికి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అలాగే మనకి చాలాసార్లు దీని మీద బిట్లు వచ్చాయి. చారన్ అన్న ఉపగ్రహం దేనికి సంబంధించిందంటే ప్లూటో. అలాగే ఇది 94% అత్యధిక అల్బిడో కలిగినటువంటి గ్రహం ఏదంటే మనము ప్లూటో అని చెప్పాలి. అయితే మొట్టమొదటిసారిగా 1930లో తామియానా అనే దాన్ని జరిగింది. 2006లో ప్రేగ్లో జరిగినటువంటి సదస్సులో, అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్త సదస్సులో 70 దేశాలు పాల్గొన్నాయి. 2500 మంది పాల్గొన్నప్పుడు దీనికి ఏం చేశారంటే, దీనికి గ్రహానికి ఉన్నటువంటి లక్షణాలు లేవని చెప్పి దీన్ని తొలగించారు. అందుకే మనకి 8 మాత్రమే గ్రహాలు. మరి కొన్ని ప్రత్యేక పదాలు ఉన్నాయి. తోకచుక్కలు అంటే ఏమిటి, వాయు ధూళి కణాలతో గడ్డ కట్టుకొని పరిభ్రమించే చిన్న ఖగోళాలు అన్నమాట. మనకి హేలీ తోకచుక్క మనకు తెలుసు, 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. దీనిలో కామ తోక, కామని ప్రకాశవంతం కనిపించేది తోక మనకు తెలిసిందే, చూస్తాం కామ తోక. ఓకేనా. అయితే 1910లో మొట్టమొదటిసారి కనిపించింది. తర్వాత మళ్ళీ 86లో కనిపించింది. త్వరలో అండ్ త్వరలో ఎందుకు 2062కి మళ్ళీ కనిపించబోతుంది హేలీ తోకచుక్క.
ఉలకలు. ఉలకలు అంటే షూటింగ్ స్పాట్స్, అంటే నిర్ణీతికి అక్షలేయకుండా భూమి వైపు వెళ్తే భూమి వైపు దగ్గరికి వెళ్ళి దహించిపోతాయి. దానివల్ల ఏర్పడే సరస్సులే క్రేటర్ సరస్సులు అని పిలుస్తారు, క్రేటర్ లోయలు. ఇందులో మనకి 1908 అరిజోనా పైన సైబీరియాలోన ఈ వచ్చే ఉలకలు అనేవి పడ్డాయి. ఉలకలు అంటే ఏమిటి, మనకి షూటింగ్ స్పాట్స్, నిర్ణీత కక్ష లేకుండా భూమి వైపు ప్రయాణిస్తూ దహించవేయబడినటువంటివి. ఓకేనా. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్స్ అంటే ఏమిటి, ఇవి అంగారకుడు గురుడికి మధ్య ఉన్నటువంటి సూర్యుని చుట్టూ తిరిగే ఒక రాశి శకలాలు. ఇందులో అతి పెద్ద ఏది, సిరిస్, సియాజ్ అనే అతను కనుగొన్నాడు. మరి భూమికి దగ్గరగా ఉన్నది ఏదంటే, దగ్గరగా వచ్చినటువంటి ఆస్ట్రాయిడ్ లేదా గ్రహశకలం ఏదంటే ఇరాస్, అలాగే హెర్మాస్. గుర్తుపెట్టుకోండి రెండు. ఇంతటితో ఈ ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయింది. మిత్రులారా, దీని మీద ఖచ్చితంగా వచ్చే బిట్లు ఆల్రెడీ ప్రతి బిట్ కూడా ఏ ఒక్కటి కూడా మ్యాగ్జిమం అదలలేదు. ఒకవేళ వదిలినట్టయితే మిత్రులు మన్నించగలరు. అయితే మీరు చేయాల్సిన పని అంటే మీరు పట్టుకుని ఏ పుస్తకమైనా కానీ దగ్గరుండి ఒకసారి చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ వినర్స్. నేను చెప్పే ఒకే ఒక సూత్రం, ప్రాక్టీస్ మేక్స్ మెన్ వినర్స్. థ్యాంక్ యూ.